వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 29వ తారీఖున దేవునితో కలిసి పనిచేయటం అంటే ఏంటో కొంచెం తెలుసుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:17లో ఏం చెప్తున్నాడంటే, ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు అని రాయబడింది. ఈ కలుసుకున్నట్టును ఒక భార్య భర్తను కలిస్తే ఏర్పడే సంబంధంతో బైబిల్ పోలిస్తుంది. దేవుడు మనలను తన కుమారునితో కలిసి పనిచేయటకు పిలిచాడు. ఆయనతో కలిస్తే ఏకాత్మగా ఉండగలం. ఇది అసాధ్యము అని చాలామంది అనుకుంటారు, కానీ ఎలా సాధ్యమో చూద్దాం. మొదటిది, యేసుప్రభు తన తండ్రితో మనలను సమాధానపరచుటకే వచ్చాడు ఈ లోకానికి, కాబట్టి ఇది సాధ్యమే. పౌలు కొరింథీయులకు రాసిన 2:18లో ఈ సంగతి మనకు చెప్తాడు. దేవునితో సంబంధం కలిగి ఉండుటయే ఆయన రాకడ ఉద్దేశం. ఇలాంటి సంబంధం లేకుంటే మనకు నిరీక్షణ లేదు, చచ్చిన వారితో సమానం. దేవునితో సంబంధం కలిగి ఉండుట మన ఆత్మీయ ఎదుగుదలకు కూడా ఒక సూచన. రెండవది, మన జీవితంలో దేవునితో సంబంధం కలిగి ఉండుట అనేది ప్రథమ స్థానంలో ఉంటే అది సాధ్యమవుతుంది. ఏదైనా ట్రై చేస్తే కదా అవుతుంది. దేవునితో ఉన్న కలిసి పనిచేసే అనుభవం పోగొట్టుకోకుండా కాపాడుకుంటాము అని నిర్ణయం తీసుకోవాలి ముందు. అప్పుడే మనం కంటిన్యూస్గా దానికోసం పోరాడగలం. మూడవది, ఈ సంబంధాన్ని మన జీవితంలో మూల స్తంభంగా ఉంచుకుంటే ఇతర కార్యక్రమాలన్నీ అక్కడి నుండి ఆరంభమవుతాయి. ఈ సంబంధం కలిగి ఉండాలంటే, కొనసాగాలంటే మనలో కొన్ని లక్షణాలు, యోగ్యతలు కలిగి ఉండాలి. ఆ యోగ్యతలు ఏంటో మనం చూద్దాం. మొదటిది, మనము దేవుని పట్ల చూపించే విధేయత పైన ఈ సంబంధం ఆధారపడి ఉంటుంది. మన పితృడైన అబ్రహాము తన విధేయత వలన దేవుని స్నేహితుడయ్యాడు. దేవునితో కలిసి పనిచేసేంత సంబంధం ఉన్నందువలన సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలనుకున్న ప్రణాళికను అతనితో పంచుకోవాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. రెండవది, దేవుని యందలు భయభక్తుల ద్వారా ఆయనతో సంబంధం కలిగి ఉండొచ్చు. సిలువలో రెండవ దొంగకు భయం ఏర్పడింది, కాబట్టి ఏసయ్యతో నిత్యత్వంలో ఉండాలి అని ఆశించాడు. దేవుని యందు భయం ఏర్పడినప్పుడే భయభక్తులు, భయము భక్తి, అప్పుడే మనకు ఆయనతో ఉండాలనే ఆశ కలుగుతుంది. మూడవది, ఇది ప్రేమపై ఆధారపడి ఉంటుంది. ప్రకటన 2:4లో ప్రభు ఎఫ్సి సంఘంతో వారి మొదటి ప్రేమను విడిచిపెట్టారని ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. మనం కూడా మన ప్రేమను దేవునితో లేకుంటే, దేవునిపై లేకుంటే ఆ సంబంధం కొనసాగించుకునే దానికి వీలు కాదు. దేవునితో, దేవుని ప్రేమ కలిగి ఉంటేనే దేవునితో కలిసి పనిచేసే భాగ్యము దొరుకుతుంది. నాలుగవది, ప్రార్థన ద్వారా ఎప్పుడు సంబంధం కలిగి ఉండొచ్చు. ప్రభువు తన తండ్రితో ఉదయాన్నే ప్రార్థనలో సంబంధం కలిగి ఉండేవాడు అని మార్క్స్ వార్తలో 1:10లో రాయబడింది. మనం ఆయనను మాదిరిగా తీసుకోవాలి. ఎప్పుడైనా ప్రభువుతో సంబంధం కలిగి ఉంటే ఎంత మనసులో సంతోషంగా ఉంటుందో మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే అండి. చాలా బాగుంటుంది. ఆయనతో సంబంధం కలిగి ఉంటే మనకు నిశ్చింతగా ఉండొచ్చు. ఆయనే అన్ని చూసుకుంటాడు, మనకేంటి భయం అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. అప్పుడు మన జీవితము ధన్యకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందామా? తండ్రి యేసు నాయన, స్తోత్రం ప్రభా. ఈ గొప్ప సత్యం మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రం నాయన. మీతో అనుదిన సంబంధం, తండ్రి, వర్కింగ్ రిలేషన్షిప్ ఉండేటట్టుగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.